ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగా నున్నాడు. సామెతల గ్రంథము 2:7. సహోదరి సహోదరులారా, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని. ప్రియులారా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అని. సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడే మనకు ఆశ్రయము. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది అని. సహోదరి సహోదరులారా, యెహోవాయే మనకు కేడముగాను, ఆయనే మనకు అతిశయాస్పదముగాను, మన తల ఎత్తువాడుగాను ఉన్నాడు. ఎలుగెత్తి మనము యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి మనకుత్తరమిచ్చును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మేము ప్రతిదినము మీ మార్గములలో నడుచుటకు, నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి మాకు సహాయము దయచేయమని, మీ కృపను ఎల్లప్పుడూ మా మీద ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.